హలో యూట్యూబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై డి నేను మీ హరిత దిను అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త హెల్దీ రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం రెగ్యులర్గా పనస తొనలు తినేసి పనస గింజలు పడేస్తాం కదండీ అలా పడేసే పనస గింజల్లో ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా వాటితో ఎన్నెన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను కొన్ని రెసిపీస్ అనేది పోస్ట్ చేశాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేయండి ఈరోజైతే అదే పనస గింజలు ఉపయోగించి మంచి రొయ్యల పులుసు కాస్త వెరైటీగా మరి కాస్త టేస్టీగా ఉండే ఈ రొయ్యల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం కావలసిన పదార్థాలు పది నుంచి ఇరవై గింజల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం దాంతోపాటు పచ్చిమిరపకాయలు మామిడికాయ కరివేపాకు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోనికి కట్ చేసుకున్న పనస గింజలు మజ్జిగ పసుపు ఉప్పు ఉపయోగించి నీట్గా క్లీన్ చేసుకున్న కిలో రొయ్యలు వీటిలోనికి ఒక టీ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ మూడు పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగే వరకు ఒకటి లేదా ఒకటిన్నర కప్పు వాటర్ మీ రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు లేదా కారం యాడ్ చేసేటప్పుడు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనిని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ ఇచ్చుకుందాం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని క్రష్ చేసుకున్న పావు చిప్ప కొబ్బరి ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు అల్లం కరివేపాకు జీలకర్ర వీటన్నిటిని సిద్ధం చేసుకుందాం మామిడికాయ ముక్కలు కాకుండా మిగతా ఇప్పుడు నేను చెప్పిన కొబ్బరి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు వీటన్నిటిని కూడా కాస్త వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా పట్టి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి వెలిగించుకొని దానిలోనికి ఆల్రెడీ మనం టూ విజిల్స్ ఇచ్చి బాయిల్ చేసుకున్న ఈ పనస గింజలు రొయ్యలు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేద్దాం అది కాస్త వేడెక్కనిద్దాం ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మన కర్రీకి పెద్ద టైం అయితే సరిపోదండి కొంచెం టైంలోనే అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం మామిడికాయ యాడ్ చేయటం వల్ల ఒక మంచి పుల్లని టేస్ట్ అనేది ఉంటుందండి మామిడికాయ యాడ్ చేసేటప్పుడు పుల్లని మామిడికాయ యాడ్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడు ఆ ముక్కలు మునగడానికి సరిపడా అంటే ఉడకటానికి సరిపడా కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాం మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు మూత తీసి ముక్కలు ఈ విధంగా పైనుంచి కిందకి కలియబెట్టేద్దాం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత అంటే ఈ మామిడి ముక్కలు కూడా కాస్త బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కాస్త ఉప్పు తక్కువ అనిపించి నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంచి రోలింగ్ బాయిల్ వస్తుంది కదండీ ఈ టైంలో మనం ఆల్రెడీ పేస్ట్ వేసుకున్నాం కదా కొబ్బరి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేద్దాం మీకు పులుసు కాస్త కావాలి అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం హై ఫ్లేమ్ పెట్టి ఒక్క పొంగు రానిద్దాం ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఎందుకంటే కొబ్బరి పేస్ట్ కాబట్టి ఎక్కువసేపు ఉడికింది అంటే మాత్రం ఖచ్చితంగా విరిగిపోయినట్టు అయిపోయి టేస్ట్ మారిపోతుంది సో ఇక్కడ నాకు మంచి రోలింగ్ బాయిల్ వచ్చింది కదండి నేను ఇక్కడ స్టవ్ ఆపేసేసి పోప్ పెట్టుకుంటున్నాను ఈ పోప్ అనేది ప్యూర్గా మీ ఆప్షనల్ అండి మీరు ఏ విధంగా పెట్టుకుంటారు ఆ విధంగా పెట్టుకోండి బట్ బిలీవ్ మీ పోప్ పెట్టుకున్న తర్వాతే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్గా కాస్త వెరైటీగా ఉన్నటువంటి పనస గింజలు రొయ్యల పులుసు అనేది రెడీ అయిపోయింది అండ్ ఫ్యామిలీ అంతా వేడి వేడి అన్నం లేదా రోటీలోకి ఎంజాయ్ చేసేసేయండి మరి ఇంత మంచి చక్కని టేస్టీ కర్రీని పరిచయం చేసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బాయ్